ఇక తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం పెదకొండేపూడిలో దారుణం జరిగింది. అనుమానంతో భార్యకు గుండు గీసి చిత్రహింసలు పెట్టాడు భర్త. ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి విచక్షణారహితంగా కొట్టి నరకం చూపిస్తూ ఉన్నాడంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు గతంలోనే పెళ్ళై బాబు కూడా ఉన్నాడని భర్తతో విడిపోయినట్లు తెలిపింది బాధితురాలు. అయితే అభిరామ్ అనే వ్యక్తి ప్రేమించి తనను రెండో పెళ్లి చేసుకున్నట్లు చెప్తోంది. సంవత్సరం వరకు బాగానే చూసుకున్నప్పటికీ తర్వాత వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిపింది. అప్పటి నుంచి తనను చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది. కూతురు మీద రాసేసి మళ్ళీ మా ఆయన దాచేశారు, మా ఆయనకి ఇంకో పెళ్లి ఫిక్స్ చేశారు, నేను ఇక్కడికి వచ్చే కాపురం కావాలని. ఇప్పుడు వాళ్ళు అమ్మనని పోయేసి ఎక్కడో బయట ఉంటే నా అమ్మ నన్ను బయట పెడతా అనేసి వచ్చి నన్ను ఇష్టం వచ్చినట్టు పీకు మీద కాలేసి గుండు గీసేసి మొత్తం ఏంది ఎవడో మిగతాడు ఎవడన్నా రమ్మని రమ్మని అనేసి ఇష్టం వచ్చినట్టు తిట్టి కొట్టి గుండు గీసేసి. గత కొంత కాలంగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. అభిరామ్ భార్యకు గుండు కొట్టి విచక్షణారహితంగా కొట్టడం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం హాస్పిటల్కు తరలించారు. గేటు పత్రలు కొడుతుంటే ఒక్క నా కొడుకు అడగలేదు ఇక్కడ వీడియో చేస్తాను కదా వీడు మనిషి పోరం పోకండి చంపేసిన అంతా మనుషులు తీసుకొచ్చి తిరుపతి గుండు గించుకున్నానని చెప్పాడు.